హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఎంతో ఈజీగా టేస్టీగా ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి చాలా సింపుల్గా పిల్లలకి స్కూల్కి టైం అవుతున్నప్పుడు కానీ ఆఫీసెస్కి టైం అవుతున్నప్పుడు కానీ ఇలా ప్రిపేర్ చేసి ఇవ్వండి టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది దానికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను అలాగే ఇక నేను ఎగ్స్ని యాడ్ చేస్తున్నానండి ఒక మూడు ఎగ్స్ని తీసుకొని డైరెక్ట్గా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ ఎగ్స్ని ఆయిల్లో యాడ్ చేసేసుకోండి ఇలా ఆయిల్లో యాడ్ చేసి కాసేపు కలపకుండా అలాగే వదిలేద్దాము అలా వదిలేస్తే ఇలా కొద్దిగా గట్టిపడుతుంది కదా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తినేదానికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో జస్ట్ మూడే మూడు నిమిషాల్లో మనకి ఎగ్ రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఈ విధంగా మొత్తం కూడా చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టుకునేసేయాలి చూసారుగా ఈ విధంగా మొత్తం కూడా వేడిగొట్టేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ ఫ్లేవర్ కోసం కరివేపాకు రెమ్మలు ఒక ఆరు లేదా ఏడు యాడ్ చేసుకోండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుందాము అలాగే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసేసుకుందాము ఒక చిటికెడు పసుపును కూడా యాడ్ చేసి అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని మీరు కారం ఎంత తినగలరో చూసుకొని దాన్ని బట్టి యాడ్ చేసుకోండి ఈ విధంగా కారం కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒక వన్ మినిట్ పాటు అంతా పోయి బాగా కలిసేలాగా వేయించుకుందాము ఇలా బాగా వేగనిచ్చుకుంటే పచ్చివాసన అంతా పోయి టేస్టీగా రెడీ అవుతుందండి వేరే ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో ఈ విధంగా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి నేను ముందుగానే రైస్ అనేది బాయిల్ చేసి పక్కన తీసి పెట్టుకున్నానండి రైస్ కొంచెం ఇలా పొడి పొడిగా ఉండాలి అప్పుడే మనకి బాగుంటుంది తినేటప్పుడు ఇందులోకి రైస్ని కూడా యాడ్ చేసుకుందాం రైస్ని కూడా యాడ్ చేసి ఈ రైస్ కూడా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తం కూడా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోండి ఏమైనా ఉప్పు కారం తగ్గింది అనుకుంటే కాస్త లైట్గా పైన ఉప్పు కారం చల్లి జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేగనిచ్చుకుంటే రైస్ని చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆఫీసెస్ స్కూల్స్కి ఇలా చేసి పంపిస్తే ఇష్టంగా తినేస్తారు ఈజీగా కూడా అయిపోతుంది లంచ్ బాక్సెస్కి మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్